ఇంకా మార్గశర మాసంలో విశేషంగా చెప్పాలని దత్తారాధన ఈ దత్తాత్రేయుడు కూడా విష్ణువంశతో జన్మించిన వాడు ముగ్గురు అత్రిమహామునికి అనసూయకి సంతానంగా జన్మించారు రుద్రాంశలో వచ్చేసేసి ఆ యొక్క దూర్వాస మహాముని విష్ణువంశలో వచ్చేసేసి దత్తాత్రేయుడు అలానే బ్రహ్మాంశలో వచ్చి చంద్రుడు జన్మించారు ఈ జన్మించినటువంటి చంద్రుడు అలానే దూర్వాసముని ఆ యొక్క దత్తాత్రేయుడికి తన యొక్క మిగతా రెండు దైవతత్వాలు ఆయనకు అందించి ఈయన త్రిగుణాలకు అతీతుడైనటువంటి స్వరూపంగా దత్త మార్గశిర మాసంలో దత్తాత్రేయ స్వామికి ప్రీతిగా అష్టసిద్ధులను సాధించడం కోసం అనఘావ్రతం అని చెప్పి విశేషంగా చెప్పబడుతుంది అది ఎవరైతే మార్గశిర శుద్ధ అష్టమి నాడు చేస్తారో వారు అష్టసిద్ధుల్ని వశం చేసుకోవటానికి ఈ యొక్క అనఘావ్రతం దోహదకారవుతుందంటది అనఘము అంటే మీరు ఏ దేవత సహస్రనామం తీయండి అనఘ శబ్దం లేకుండా ఏ సహస్రనామం ఉండదు పాపము లేనటువంటి దైవం ఆ పాపము లేనటువంటి స్థితి గణపతి కావచ్చు సుబ్రహ్మణ్య స్వామి అయినా కావచ్చు మహావిష్ణువైనా కావచ్చు పరమేశ్వరుడైనా కావచ్చు అమ్మవారైనా కావచ్చు అఘమును తొలగించేది అనఘం కాబట్టి ఆ పాపాన్ని తొలగించేటం కోసం అష్టసిద్ధులు నవనిధులు ఈ అష్టసిద్ధులు పొందడం కోసం దత్తున్నైనా ఆరాధించాలి అష్టసిద్ధి నవనదికే దాత అసవర దిన్న జానక్యమాత హనుమాన్ చాలీస చెప్పిన దాని ప్రకారం ఆంజనేయ స్వామిని ఆరాధించాలి కాబట్టి ఈ రెండు ఆరాధనలు చేయడానికి ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఇవ్వటం కోసం ఈ యొక్క ధనుర్మాసం చాలా అవకాశాలను ఇస్తుంది తర్వాత ఆత్మశక్తిని నిపుడీకృతం చేయడానికి సూర్యశక్తి దీని తర్వాత వచ్చేటువంటి ధనుర్మాసం తర్వాత మకర మకర మాసం మాఘం మకర మాఘం అనేది చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది అదేంటంటే మాఘంలో మకరంలో అది కూడా గంగా తీరంలో చేసినటువంటి ప్రతి పని చాలా గొప్పదైనటువంటి పుణ్యాన్ని చాలా పాపరాహిత్యాన్ని ప్రసాదిస్తుంది ఈ దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి వరకు వచ్చేసరికి ఈ ధనుర్మాసంలో చేసేటువంటి ఏదైతే దైవ పూజంతో అది విష్ణువు కావచ్చు దత్తుడు కావచ్చు అయ్యప్ప కావచ్చు ఏ రూపంలో అయినా కూడా సరే మనం భగవంతుడికి మనస్సుని ఏకాగ్రత చేసి మన శరీరంలో ఉన్నటువంటి భగవంతుడు తత్వమసి ఆ యొక్క భావంతో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే భగవత్ యొక్క సాహిత్యాన్ని పొందగలుగుతున్నాడు భగవంతుడిగా పూజలు అందగలుగుతున్నారు మీరు ఆండాలుగా ఇవాళ మనం పూజిస్తున్నటువంటి గోదాదేవి ప్రత్యక్షంగా భగవత్ స్వరూపిణిగా కాదు ఆయన మహావిష్ణువు యొక్క పత్నిగా చాలా యొక్క ఆలయంలో ఆడాలు సన్నిధి అని చెప్పి ప్రత్యేకంగా అక్కడ లక్ష్మీతో సమానంగా ఆండాలను పూజిస్తున్నాం అంటే భగవంతుడి యొక్క స్థితిని పొందగలిగినటువంటి గొప్పదైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి వ్రతం కింద ఈ యొక్క ధనుర్మాస వ్రతం విశేషంగా చెప్పబడుతుంది కాబట్టి ధనుర్మాసంలో ఇక్కడ శివకేశవులకు భేదం లేదు మన సంధ్యావందనంలో చెప్తుంటాం శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ యథాశివమయ విష్ణు ఏవం విష్ణుమయ శివ నపశ్యామి తథామీ స్వస్తిరాయిషి అంటే ఎవరైతే వాళ్ళిద్దరి మధ్య భేదం చూడకుండా ఉంటారో వాళ్ళకే స్వస్తి అట భేదం చూసేవాడికి స్వస్తి లేదు అంటే జీవితానికి ముగింపు లేదు మోక్షం లేదు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఎవరైతే భేదం చూసి శివుడు వేరు విష్ణువు వేరు అమ్మవారు వేరు శక్తి వేరు ఇలా ఏదో రూపంలో రకరకాలైనటువంటి భేదాలు మనం మన యొక్క నిగ్రహాన్ని ఏకీకృతం చేసి దృష్టిని ఒక శక్తి మీద కేంద్రీకృతం చేయటం కోసమే నిర్దేశించింది పూజ అది విగ్రహం అది శివరూపం కావచ్చు విష్ణురూపం కావచ్చు గణపతి కావచ్చు శక్తి కావచ్చు అమ్మవారు కావచ్చు సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు ఏ రూపంలో చేసినా కూడా ఆ దృష్టిని ఏకాగ్రం చేసినప్పుడు ఆ దృష్టి మన శరీరంలో ఉన్నటువంటి భగవత్ శక్తిని మేలుకొల్పుతుంది అదే తత్వమసి అదే అయ్యప్ప అదే గోదాదేవి అదే వచ్చేసి మహావిష్ణువు అదే శ్రీకృష్ణుడు కాబట్టి ఈ భావంతో ధనుర్మాసం పూజన చేయండి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది భగవత్ శక్తిని మీలో నిలుపుకొని భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తి ప్రభావాన్ని ఆనందించండి ఆస్వాదించండి మీ అందరికీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో మీ స్థితిలో ఉన్నతమైనటువంటి భోగభాగ్యాలు కలగాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా ధనుర్మాసానికి సంబంధించినటువంటి శుభాకాంక్షలు శుభం